హాయ్ హలో, వెల్కమ్ టు హెచ్ఆర్డిఆర్ యూనివర్స్. ఇంత అబ్బాయి ఎక్స్ట్రాడినరీ లైటింగ్లో ఉన్నాడని ఆశ్చర్యపోతున్నారా? మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనమాట. సంవత్సరం అంతా గింజుకుని పనిచేసిన తర్వాత దొరికే ప్రివిలేజ్ని వాడుకోవడానికి మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం. ఈసారి మనం మేఘాలయ వెళ్ళబోతున్నాం, టు షిల్లాంగ్ టు బి ప్రిసైజ్. షిల్లాంగ్ అండ్ నియర్ బై ప్లేసెస్ కవర్ చేస్తాం. నేను ఇప్పుడు విజయవాడలో ఉన్నాను. దెర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్రమ్ హియర్ టు షిల్లాంగ్, సో గుహతి ఈజ్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్. మనం గుహతికి వెళ్ళాలి. గుహతికి కూడా దెర్ ఇస్ నో డైరెక్ట్ ఫ్లైట్, సో చెన్నైలో లేవర్ ఉంది. అన్ఫార్చునేట్లీ సమ్ రైన్స్ వల్ల ఫ్లడ్స్ అవి వచ్చినాయి చెన్నైలో, సో బికాస్ ఆఫ్ దాట్ దెర్ ఇస్ సమ్ డిలే ఇన్ ఫ్లైట్స్. నా ఫ్లైట్ యాక్చువల్లీ 8:00 స్టార్ట్ అవ్వాల్సింది, ఆల్రెడీ 2 hours డిలే అయిందనమాట. 2 hours డిలే అయినందుకు వాళ్ళు స్నాక్ బాక్స్ ఇచ్చారు. ఇది తినేసి ఫ్లైట్ కోసం వెయిట్ చేయడం తప్ప మనకు పెద్ద పని లేదు ఇప్పుడు. అలా మీకు ఒక చిన్న ఎయిర్పోర్ట్ రౌండ్ వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ స్నాక్ బాక్స్లో ఏముందో కూడా చూడండి. 2 hours డిలే ఇచ్చినందుకు మనకు వచ్చిన ప్రసాదం అనమాట ఇది. టడట్టడాయి, ఏమున్నాయి? మంచి నీడెడ్. ఇదేదో కుకీలా ఉంది. ఓకే, బిస్కెట్. ఉపయోగం లేదు మనకే. అండ్ ఒక రియల్ జ్యూస్ ప్యాకెట్. అబ్బే, 2 hours వెయిటింగ్కి ఇచ్చింది ఏం కాంపెన్సేషన్ పెద్ద అనిపించట్లేదు. సర్లే, ఏం చేస్తాం? ఏంటి బ్రో అంత మాట అన్నాను నన్ను? అన్ని ఫ్లైట్లు వెళ్ళిపోయినాయి, ఒక్క మన చెన్నై ఫ్లైట్ తప్ప. చెన్నై ఎయిర్పోర్ట్ కాబట్టి జనరల్గా పెద్ద ఫ్లోటింగ్ ఉండదు అనుకుంటా, సో మొత్తం సర్దేశారు. ఇందాక వచ్చినప్పుడు మటుకు ది స్టోర్స్ ఆర్ ఓపెన్. ఒక 6 gates ఉన్నాయి. ఫైనల్లీ మనకు బుడ్డి బొంబార్డియర్ ఫ్లైట్ని ఇచ్చారు. ఇందాక సూర్యుడు ఉన్నాడు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి. ఖాళీ డబ్బులు ఎవరికి, ఊరికే రావు. రెండు గంటలు వెయిట్ చేసాం మనం. క్రెడిట్ కార్డు ఉండటం వల్ల లాంజ్ యాక్సెస్లో కొంచెం పెట్టిన బ్రేక్ఫాస్ట్ తిని జాగ్రత్తగా. నౌ వీఆర్ గోయింగ్ టు గువాహతి. ఫైనల్గా గౌహతి వచ్చేసాం మనం. 2 రోజుల నుంచి నిద్ర లేదు. అలా ఉంటుంది ట్రిప్ మొదలెట్టాలి. ఇంకా చందన్నా ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తా. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ క్యాబ్లో రావడం జరిగింది. ఈ నా కొడుకులు దిగగానే ఫోన్ చేస్తే వచ్చేసాం మేము, వచ్చేస్తున్నాం మేము, 30 minutes ఉంటాం అది ఇది అన్నారు. వచ్చి గంటన్నర అయింది, ఇంకా రాలేదు. మే కార్ టైం వేస్ట్, బ్యాడ్ ఫ్రెండ్స్. మా బేరస్తుడు ఆల్రెడీ బేర మొదలెట్టాడు. ఫైనల్గా మనం కార్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇదిగోండి మన ఎల్ఆర్ఓ. వణకం అన్న, ఒకసారి హాయ్ చెప్పే.
ఆ వ్యక్తి మీకు కనపడ్డు, ఆయన కనపడిన చూడ ఆయన ఫేస్ కి ఏదో వేస్తాం అనమాట. సో ఆయన మీకు అజ్ఞాత వాచి ప్రస్తుతానికి. నీకు నీకు నాకు నీకు మా బారస్తుడు మొత్తానికి ఏదో ఒక రూమ్ సెట్ చేశాడు నెట్వర్క్లను వాడి. ఇప్పుడు ఆ రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇందాక తాగిన టీ అయితే కొంచెం నీళ్ళలో పాలు తక్కువని ట్రూ 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 ట్రావెలర్స్. ఇప్పుడు బెడ్ మీదే సరే వచ్చేస్తాను కదా. ఇది మొఖం కప్పుకుంటచ్చు అలా ఉంది. 600 రూపాయలు సెట్ చేశాడు మా వాడు. ఈ అద్భుతమైన ఈ అద్భుతమైన రూమ్ మీకు చూపిస్తాం. ఇగో ఉండి ఉండినట్టు ఒక క్యాబినెట్, అదాన్ని ఏమంటారు బా టేబుల్, అదో టేబుల్ బాగానే ఎక్స్ట్రా తింటున్నా. బేసిక్గా జరిగింది ఏంటంటే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొంచెం చలి ఉంది కాబట్టి కాసేపు చిన్న కొడుకు తీసి వీడు ఫ్రెష్, ఒకడు ఫ్రెష్ అయ్యాడు, మిగిలిన అందరూ జస్ట్ అలాగా ఒకడు స్నానం కూడా చేసాడు వెన్నీళ్ళు వేసుకుని. స్నానం లేకపోతే కష్టం, వెన్నీళ్ళు లేకపోతే కష్టం, ఫుల్ చలి. సో అటైర్ ఫుల్ చేంజ్, ఇప్పుడు ఫుడ్ కానీ బయలుదేరాం. ఇప్పుడు మీరు టైం ఏ 10:11 అయింది అనుకుంటే మీరు బటర్లో కాలేసినట్టే. టైమ్ ఈజ్ ఓన్లీ 7:00 టు బీ ప్రిసైజ్. ఇదంతా ట్రక్ చేసి ఎక్కాము. ఇప్పుడు ట్రక్ రేపు అన్నారు, ఈరోజు అనిపిస్తుంది అమ్మో రోజు తీరిపోతుంది. అంత అంత స్లోప్ ఉంది, నేను అంత ఎక్కుతుంటే మా పని అయిపోతుంది ఇక్కడ. ఎంత ట్రక్ చేసి వచ్చింది దీనికోసం. సిటీ హట్ ఫ్యామిలీ దాబా, రేటింగ్లు బాగున్నాయి. హోప్ ద ఫుడ్ ఈజ్ ఆల్సో వర్త్ ఇట్. చూడటానికైతే హడావిడిగానే ఉంది, లైటింగ్లు మూమెంట్ వైబ్స్. సిటీ హబ్ రెస్టారెంట్ అంట, ఇక్కడ ఉన్న వాటికంటే ప్రీమియంలా ఉంది. అక్కడ ఆల్రెడీ మాకు వెయిటింగ్ చెప్పారు, బట్ వీఆర్ స్టిల్ బికాస్ మళ్ళీ మళ్ళీ అక్కడికి వస్తాం లేదో మనకి తెలియదు. సో వచ్చాం కాబట్టి వెయిట్ చేస్తాం. కష్టపడి ట్రెక్ చేసుకొచ్చాం, ట్రెక్ చేసుకు వస్తే గట్టి మింగేలా ఉంది. వెయిటింగ్ చేస్తాం, టీ కూడా ఇచ్చారు. ఇది టీ కన్నా పానకం అంటే బెటర్, పానకంలో ఉందన్నమాట, వేడి వేడి పానకం తాగేసి వెళ్ళి తినాడు. ఎందుకురా మాత్రం దానికి ఫోర్క్ పట్టుకున్నావు నువ్వు? దొరికే చుట్టూ ఏంటి సార్ క్యారమిల్? మోస్ట్ రీజనబుల్ ప్రైసింగ్ ఎవర్. షిల్లాంగ్ వస్తే అక్కడ తింటా మర్చిపోవద్దు. కళ్ళల్లో నుంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. పొగలు పొగలు కక్కాలి షిల్లాంగ్ లో.
ఇదేనా ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. స్కాట్లాండ్, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా ఈస్ట్. చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో మంచులో